హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ట్యాబ్ సెలక్షన్ కమిషన్ నుంచి మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ అయిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఎస్ఎస్సి సిజిఎల్ 2024 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఇలా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సిజిఎల్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే కనుక ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోవడం మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది పెడతాం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి మనం చూస్తే కనుక, డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 24/6/2024 టు 24/7/2024, అంటే జూన్ 24th నుంచి జూలై 24th వరకు 1 మంత్ పాటు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 24th లాస్ట్ డేట్ అనమాట. అలాగే దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అలాగే ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసరికి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో చాలామందికి డౌట్స్ అనమాట, సో ఎస్ఎస్సి సిజిఎల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ పోస్టులు ఉంటాయని. ఎస్ఎస్సి సిజిఎల్లో చూసుకుంటే కనుక మీకు 34 వేరియస్ పోస్ట్స్ అనేవి మీకు ఉండటం జరుగుతుంది. అన్నిటికి కూడా మీకు మినిమం డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీరు ఏమీ ఆలోచించిన అవసరం లేదు. ఆగస్ట్ 1 నాటికి మీకు చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో మీకు ఇందులో చూసుకుంటే కనుక సబ్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ ఆఫీస్ ట్యాక్స్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇలా చూసుకుంటే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇలా చూసుకుంటే కనుక 32 వేరియస్ పోస్ట్స్ అనేవి ఇందులో మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. 34 వేరియస్ పోస్ట్స్ అనేవి మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసింది 17,727 వేకెన్సీ అనేవి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి ఇంకా వీళ్ళు ఇంక్రీజ్ చేసినా కూడా చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం 17,727 వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 32 వేకెన్సీస్, దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 17,727 వేకెన్సీస్, హౌఎవర్ వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇంకా మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే కనుక కొన్ని పోస్టులు చూసుకుంటే కనుక మీకు 18-27 ఉంటుంది, కొన్ని పోస్టులకు మీకు 20-30 ఇయర్స్ ఉంటుంది, కొన్ని పోస్టులు చూసుకుంటే 18-30 ఉంటుంది, అలాగే కొన్ని పోస్టులకు మీకు 18-32 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యావరేజ్గా చూసుకుంటే మీకు 18-27 అనేది ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇస్తారు, ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే కనుక 10 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్ అయితే కనుక 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే కనుక 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మీరు నార్మల్ డిగ్రీ చేసినా, బీటెక్ డిగ్రీ చేసినా, ఏ డిగ్రీ చేసినా కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది. ఎవరైతే జేఎస్ఓకి అప్లై చేస్తారో, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి మీ యొక్క డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది 1 ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి, లేదంటే 12th స్టాండర్డ్లో 60% మ్యాథమెటిక్స్లో మార్క్స్ అన్న స్కోర్ చేసి ఉండాలన్నమాట. రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా మీకు డిగ్రీ అనేది సరిపోతుంది, వేరే క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ మనకి టైర్ 1 అలాగే టైర్ 2 సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కదా, సో దీనికి సంబంధించిన
సెంటర్స్ అనేవి ఒకసారి మనం ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ మీకు సెంటర్స్గా ఇవ్వటం జరుగుతుంది అనమాట. మరీ చెప్తాను చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క నియరెస్ట్ సెంటర్లో మీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎస్ఎస్సి సీజీఐలో చూసుకుంటే కనుక టైర్ 1 అలాగే టైర్ 2 అని ఉంటుంది. ఫస్ట్ మనకి టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసరికి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో టైర్ 1లో చూసుకుంటే కనుక మీకు 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈ నాలుగిట్లో కూడా మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. టైం వచ్చేసరికి 1 అవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.5 మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో మీకు క్వశ్చన్స్ మీకు ఇంగ్లీషు, హిందీ అనే లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాత్రం ఓన్లీ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. అలాగే మీకు లోకల్ లాంగ్వేజెస్ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది కదా, రీజనల్ లాంగ్వేజెస్. మీరు తెలుగు తీసుకోవాలన్నా కూడా మీరు తెలుగు అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది రాయాలి. టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మీకు 2 పేపర్స్ అనేవి ఉంటుందన్నమాట. సో స్టాటిస్టిక్స్ అనేది మీకు ఎవరైతే జేఎస్ఓ అప్లై చేస్తారో వాళ్ళకి మీకు స్టాటిస్టిక్స్ పేపర్స్ అనేవి ఉంటాయి. మీకు ఇందులో చూసుకుంటే కనుక పేపర్ 1లో చూసుకుంటే కనుక సెషన్ 1 అలాగే సెషన్ 2 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సెషన్ 1లో చూసుకుంటే కనుక ఇందులో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వచ్చేసరికి మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 × 3 = 180 మార్క్స్ మీకు ఉంటుంది జరుగుతుంది అనమాట. అలాగే సెక్షన్ 2లో చూసుకుంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో చూసుకుంటే కనుక మీకు 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే కనుక 25 ఉంటాయి. టోటల్గా చూసుకుంటే కనుక మీకు 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ ఉంటుంది. 70 × 3 వచ్చేసరికి 210 మార్క్స్ అనేది మీకు ఉంటుంది అనమాట. అలాగే సెక్షన్ 3లో చూసుకుంటే కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇందులో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 × 3 = 60 మార్క్స్ అనేది మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే సెక్షన్ 3 చూసుకుంటే కనుక మీకు స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే పేపర్ 2 ఎవరైతే జేఎస్ఓకి అప్లై చేస్తారో వాళ్ళు వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 200 మార్క్స్కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. టైర్ 2 విల్ బీ ఇంక్లూడెడ్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ సెపరేట్ షిఫ్ట్. మీకు పేపర్ 1 అలాగే పేపర్ 2 అనేది సెపరేట్ షిఫ్ట్లో ఉంటుంది. ఒకేసారి మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉండదు. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్. ఏదైతే మనకి పేపర్ 1 ఉందో ఇప్పటి వరకు మనం చూసాం కదా, పేపర్ 1లో చూసుకుంటే కనుక మనకి సెక్షన్ 1 అలాగే సెషన్ 2 అనేది ఉన్నది. సెషన్ 1లో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అలాగే జనరల్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి కామన్ అనమాట. సో పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది. పేపర్ 2 ఏదైతే మనకి స్టాటిస్టిక్స్ ఉందో ఇది ఎవరైతే జేఎస్ఓకి అప్లై చేస్తారో, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో పేపర్ 1 వచ్చేసరికి అందరూ రాయాలి. పేపర్ 2 వచ్చేసరికి ఎవరైతే జేఎస్ఓ అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే పేపర్ 2 అనేది రాయాలన్నమాట. ఇంకా లాస్ట్ ఎస్ఎస్సి సీజీఐల యొక్క ఫీజు గురించి చూస్తే కనుక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే జనరల్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 100 రూపీస్ పే చేయాలి. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే జనరల్ మేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే 100 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే జనరల్ ఉమెన్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఇది లేదనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎస్ఎస్సి సీజీఐఎల్ 2024 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.